హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన సెయిలింగ్ బోట్స్ పోటీలు కనువిందు చేశాయి. సికింద్రాబాద్ క్లబ్ 4 నేషనల్ సబ్ జూనియర్ యూత్ రెగేటా పోటీలు 4 రోజుల పాటు జరిగాయి. పలు రాష్ట్రాల నుంచి 85 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఫస్ట్ టైం సెయిలింగ్ క్రీడలో కూడా ఏఐ టెక్నాలజీ ఉపయోగించినట్టు తెలిపారు సికింద్రాబాద్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అర్జున్ ప్రదీపక్. సికింద్రాబాద్ క్లబ్ అండి ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సెయిలింగ్ క్లబ్స్ ఇన్ ఇండియా, ఆల్మోస్ట్ 150 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఫైనెస్ట్ లొకేషన్స్ టు సెయిల్. అవర్ కోహోస్ ఆల్సో ఈఎంఈఎస్ఏ హూస్ ద ఆర్మీ సెయిలింగ్ అసోసియేషన్, దే ఆల్సో ఆర్ అ కోహోస్ అండ్ దే దేర్ ఏరియా ఆల్సో ఇస్ యూస్. సో బోత్ ఆఫ్ ఆర్ క్లబ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లొకేషన్స్. దేర్ అబౌట్ 85 సెయిలర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్, అబౌట్ 6 డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ బోట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్లీ ఆల్సో ఇస్ బీయింగ్ కండక్టెడ్ అట్ ద సేమ్ టైమ్. ఈసారి కూడా మన దగ్గర 2 సిల్వర్లు, 1 బ్రాంజ్ వచ్చినట్టుంది. జూనియర్ క్లాసెస్లో 420 చాలా చాలా బాగా ఆడతారు మన పిల్లలు. అంటే ఇండియాలోనే కాకుండా ఏషియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం రాణిస్తారు మన వాళ్ళు. సో కానీ బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ లాగా దీనికి పాపులారిటీ అంత లేదు కాబట్టి మనుషులకు తెలీదు, బట్ తెలిసిన సర్కిల్స్లో ఇండియా ఇస్ యాక్చువల్లీ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్.